ఎలా ఉంది ఈ ఏడాది నా చూశారు కదా జగన్మోహన్ పరిపాలన అంటే చిల్లరా చేతికి డబ్బులు వేస్తున్నాడు చేసిన పార్టీ కష్టపడి కార్యకర్తలకు నామరూపాలు లేకుండా పోయినారు పనిచేసి డబ్బులు రాక ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పెట్టుకుంటాము అవి వాళ్ళకి ఇవ్వలేక ఇక గందరగోళం అయిపోయినాయి కార్యకర్తలు కానీ వాళ్ళకి పుష్కలంగా వేసినాడు ఎవరికి ఈ ఆటో వాళ్ళకు అమ్మఒడి ఇయ్యి కార్యకర్త మళ్ళీ పార్టీ ఎమ్మెల్యేకి రాకుండా ఏ కార్యకర్త అయినా సరే కాంట్రాక్ట్ చేసిన ప్రతి కార్యకర్తను నామరూపాలు లేకుండా చేసినాడు మేము మొదటి నుంచి ఆ పార్టీ నేను అయినా కార్యకర్త లేదు చొక్కాయం తోమి వేసుకోవాలంటే 30 రూపాయలు మళ్ళీ ఆడేసుకుంటామనే స్థితిలో చేసి పెట్టినాడు కార్యకర్తకు పొలిటికల్గా తిరిగే వాళ్ళు నాశనం అయిపోయినారు ఈ ఆటో వాళ్ళు వీళ్ళకు అమ్మఒళ్ళు ఈ వేసుకుంటా ఉన్నాడు 5 వల్ల సోంపేర్లు అయ్యేది కానీ ఊరు బాగుపడ్డా డెవలప్మెంట్ లేదు మీరు పల్లెల్లో కూడా విచారించండి డెవలప్మెంట్ లేదు కరెక్ట్ నేను నాకు అనుభవం ఉంది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సర్వీసు డెవలప్మెంట్ లేదు ఎక్కడ గుంటపడిన చెరువు ఇరిగేషన్ ఆఫీసే మూసేసి ఉన్నారు అంతకుముందు వరదలు వస్తే ఆఫీస్ నిండాది జనమే 1 రూపాయి లేదు స్కూల్లో 9 నెలలు అయింది రూపాయి పంచాయతీలు పడ్డ దాఖలాలే లేవు ఇంకేం డెవలప్మెంట్ నువ్వు చెప్పు మోటారు 2 మోటార్లు కొత్త మోటార్లు పెట్టినా నీళ్ళకి ఇబ్బందిగా ఉంటే 8 నెలలు అయితే 9 నెలలు తర్వాత ఉన్నది ట్రెజరీలో రూపాయి వల్ల ప్రతి పంచాయతీకి కూడా ఇంకేం డెవలప్మెంట్ నువ్వు చెప్పు ఇయ్యే అప్పు చేసుకొని ఇవాళకి వేసినాడు డబ్బులు అవి మట్టుకు వేసినాడు ఈ వీళ్ళకు వాళ్ళు ఆ పనే లేదు సచివాలయంలో కూర్చొని ఉన్నారు పనే లే దానికి వాలంటీర్లు 50 ఏళ్ళకి ఒకరు వేస్ట్ నీకు గ్రామంలో ఇద్దరిని పెట్టినా సెర్చ్ చేసుకుంటారు 50 ఏళ్ళకి ఒకడు అది వేస్ట్ ఇంకేమంటే ఆశా వాలంటీర్కి అయితే వాళ్ళు జాకెట్లు చీరలు కట్టుకొని సరిపోతుంది వాళ్ళకి అసలు వేస్ట్ ఎంత నామరూపాలైన పనులు ఆ వాళ్ళేమో ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఏమనుకుంటాడు నవరత్నాలు పూర్తిగా వేసేసినాము మనం డెవలప్మెంట్ అమ్మాగా చేసినామన్నారు గుంట పడితే కూడా వేసే నాదుడు లేడు కార్యకర్త 1 రూపాయి తీసుకున్న వాళ్ళు లేడు పనులు చేసేసి గమ్మన భవిష్యానికి సస్తా ఉండరు రయ్య అది పరిస్థితి ఫ్యాక్ట్ నాయన నేను అబద్ధం చెప్పను 71 నాకు వయసు పార్టీ కార్యకర్త అనే ఓడు సర్వనాశనం అయిపోయినాడు అప్పుడు ఆయన చేసేసిపోయినాడు ఇప్పుడు వీడు చేసినాడు ఇతను చేసినాడు పని చేసినాడు అంతా 10 లక్షలు అప్పు తెచ్చి పెట్టినాడు వడ్డీలు గుర్దాలు రాలా ప్రతి దిక్కడాటే ఉండదు పరిస్థితి ఓళ్ళు ఏం చెప్తున్నారు 3 లక్షలు వస్తారు 4 లక్షలు వస్తాయి ఇటుకాలు వేసినాడు కదా ఈ అంగన్వాడీ పొదుపు లక్ష్మిలు ఇవి తిన్నారు కదా అమ్మ ఒడి తిన్నారు కదా ఐటీల్లో కొంత చిన్నవాడికి విశ్వాసం అనేది అనుకుంటాం అదే నీకుండేది ఇంకేం లేదు డెవలప్మెంట్ అంటే లేదు ఇంకేం లేదు అంత సూపుడికే పో సచివాలయంలో కూర్చొని గమ్మున ఉంటారు వాళ్ళు ఏం పనిలే అంత పనిలే వాళ్ళకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి